శేషు సంతోష్ ఇద్దరు ఉన్నారు విజయవాడ నుంచి. శేషు, హలో. శేషు వినిపిస్తోందన్న మాట? హలో, ఏ అనిపిస్తుందండి? హలో, ఎందుకు కౌశల్ అంటే ఒకప్పుడు వీర అభిమానం ఉన్న నువ్వు ఇప్పుడు కౌశల్ అంటే ఎందుకు అంత ద్వేషాన్ని పెంచుకున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ అడగాలి. ఇది కౌశ శేషు అండ్ శేషు మోసం చేసిన అమ్మాయిలని చెప్తున్నాడు ఆయన అన్నయ్య, అది అదే టాపిక్? లేదంటే అన్నయ్య కౌశల్ అన్నయ్య చేసిన మోసాలు, కౌశల్ అన్నయ్య చేసే అన్ని శేషు చేసిన మోసాలు, కౌశల్ చేసిన మోసాలు రెండు మాట్లాడదాం. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఓకే ఓకే ఓకే, అడగండి అడగండి, మీరు అడగండి. నేను అడిగాను ఎందుకు ఒకప్పుడు కౌశల్ అంటే వీర అభిమానం, కానీ ఇప్పుడు అదే కౌశల్ అంటే ద్వేషం ఎందుకు? కేవలం కౌశల్ అన్నయ్య భయంకరంగా డబ్బులు మనిషి అయిపోయారు, ఓన్లీ డబ్బే, డబ్బుకే ప్రాధాన్యత ఇస్తూ మాలాంటి అభిమానుల్ని అసలు కేవలం డబ్బు గురించే వాడుకుంటూ ఇంకా చాలా మంది అమాయకుల్ని డబ్బుల గురించి జలగలాగా పీడిచ్చేసి కేవలం డబ్బుల కోసమే అన్నట్టు ఆయన బిహేవ్ చేస్తున్నారు. ఏం బిహేవ్ చేశారు? ఎక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎక్కడ ఎగ్జాంపుల్? ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి. షో మీ ద ఎగ్జాంపుల్. అదే ఆడపిల్లల్ని 3 గంటల రాత్రి నడి రోడ్డు మీద అడగడం కాదు, టీవీలో, టీవీ ముందు అడుగుతున్నా, చెప్పు. షో విత్ ఎగ్జాంపుల్. మీకు మీకు నేను చెప్తున్నా ఎగ్జాంపుల్ చెప్పవయ్యా. కబుర్లో ఎగ్జాంపుల్ ఏంటి? ఫైనాన్షియల్ గా ఎక్కడ నిన్ను పీడించాను, ఎక్కడ ద్వేషించాను, ఎగ్జాంపుల్ చెప్పు. December 31st 2 lakhs కోసం నువ్వు ఎంత పీడించావో? 2 lakhs నువ్వు ఇచ్చావా? 2 lakhs నువ్వు ఇచ్చావా? ఎవరు? నేను ఇవ్వలేదు. I'll tell you, there is one event management company called Illuminate. Ram అనే వ్యక్తి, అతనికి నాకు మధ్య అయిన అగ్రిమెంట్, ఇతను మీడియేటింగ్ చేసి వాళ్ళు ఈవెంట్ చేసినా చేయకపోయినా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత నాది, మీకు నేను డబ్బులు ఇస్తాను, మీరు ఈవెంట్ చేయండి అని చెప్పిన ఇతను ఇప్పుడు అగెన్స్ట్ గా మాడుతున్నాడు. హీఈస్ ద వన్. నాకు అక్కడ రూమ్ బుక్ చేసింది అతను. మొత్తం ఈవెంట్ మొత్తం నేను వాసవి గారిని ఒక ఆడిటర్ని పెడితే ఆవిడని తీయండి, ఆవిడ ఉంటే నేను ఈవెంట్ చేయను, ఆవిడ లేకపోతే మీకు మీకు ఏదైతే అమౌంట్ కమిట్మెంట్ ఇచ్చినా అది ముందే ఇస్తాను, ఆవిడని తీయండి అని చెప్పి బలవంతంగా నేను ఆడిటర్ని పెట్టుకుంటే ఆడిటర్ని తీసి ఇతను ఇన్వాల్వ్ అయ్యి ఇతను 2 lakhs ఇస్తానని కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈవెంట్కి నేను వెళ్ళాను. ఇప్పుడేమో కమర్షియల్? వై విల్ బి కమర్షియల్? దట్స్ దేర్ ఇన్ ద అగ్రిమెంట్. అగ్రిమెంట్ లో ఉన్న ప్రకారం నువ్వు ఇచ్చావు 5,80,000. వాట్ ఇస్ ద అగ్రిమెంట్ యు గేవ్ అవుట్? నేను డబ్బులు ఇస్తానంటే మీరు ఎవరినైనా తీసేస్తారా? నువ్వు ఎవరు తీస్తావు? నేను డబ్బులు ఇస్తానంటే నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చేసిన పని ఏంటి? నీ దమ్ము ఉంటే నీ ఫోన్ తీసుకుని టీవీ 9 ముందు పెట్టు, దెన్ యూ టాక్. నీ ఫోన్, సంతోష్ ఫోన్, టీవీ 9 ముందు పెట్టు. ఎంత మంది అమ్మాయిల వీడియోస్ అందులో ఉన్నాయి నాకు తెలుసు. ఓకే, యు వాంట్ ప్రూఫ్? ఐ విల్ షో ద ప్రూఫ్. నీకు ప్రూఫ్ ఉందా? ఎంత మంది అమ్మాయిలు? ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వడం. ఓకే, కాల్ దట్ గర్ల్, షీ విల్ టెల్ అబౌట్ ఇట్. నువ్వు జాబులు ఇప్పిస్తానని చెప్పి అందరినీ ప్రలోభ పెట్టి. ఎవరు జాబులు ఇప్పిస్తారు? ఎవరైనా అమ్మాయి కౌశల్ కి అన్నయ్య నాకు జాబ్ కావాలంటే ఐ విల్ హెల్ప్. నువ్వు నీకేంటి ప్రాబ్లం? నీకేంటి ప్రాబ్లం? హైదరాబాద్ వచ్చేయండి. ఇద్దరు అమ్మాయిల పేర్లు, నువ్వు హైదరాబాద్ వచ్చేయండి, మీకు జాబులు ఇప్పిస్తాను అని చెప్పి మీరు పిలిపించుకుంది నిజం కదా? ఎవరిని పిలిపించారు? జాబ్ ఇస్తాను అని పిలిచినప్పుడు మీలాగా నాకు సంస్కారం లేకుండా జాబ్ ఇప్పిస్తాను అని పిలవడంలో ఆల్రెడీ జాబులు చేసి కౌశలంతో కల్పిస్తే పంపించమని అడగలేదు కదా? అది 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 ప్రూవ్ చేయి, అది ప్రూవ్ చేయి, అది ప్రూవ్ చేయి. ఓకే, ప్రూవ్ చేయాలా? లైన్ లో ఉండు, లైన్ లో చేయి. నేను లైన్ లో ఉంటా. నువ్వు అన్న మైనర్ అమ్మాయి కానీ ఎవరైనా సరే నువ్వు ప్రూవ్ చేయి.